Hello friends, Ivala Chinna Haras Shal. Namaste, I'm Madhvi and welcome to MadGardener. ఇంటి చుట్టూ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అండి. సో చాలా నాయిస్ ఉంటుంది, అందుకే ఎక్కువ అప్లోడ్ చేయట్లేదు మన ఇంట్లోవి. బట్ ఈ వీడియో కూడా నాయిస్ ఉంటుంది, చాలామంది టెరెస్ గార్డెన్ చూపించట్లేదు అని అంటున్నారు. వీడియోస్ కూడా ఏం లేదు కాబట్టి ఇది అప్లోడ్ చేస్తున్నాను. సో నాయిస్ ఉన్నా కొంచెం బేర్ చేయండి. ఈ వీడియో 1 మంత్ బ్యాక్ తీసాము కానీ అప్లోడ్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. ఇవి మన మామూలు బీరకాయలలాగా గీతలు వస్తాయి. ఇవేమో నేతి బీరకాయలలాగా నున్నగా ఉన్నాయి. ఓకే, బీరకాయ కూర వండినట్టు వండితే మనకి మన పొట్టల్స్ వండుకుంటాం చూసారా, ఆ పొట్టల్స్ లాగా తొక్కంతా అలాగా పెద్ద అయిపోతుంది. స్కిన్ అసలు కనపడదు, తొక్కలు చిన్న అంటే ఉంటుంది. చాలా బాగుందండి, చాలా ఫైబర్ అన్నమాట. లాస్ట్ టైం కొన్ని ముదిరినవి విత్తనాలు కనిపించాను, చాయి వాళ్ళకి తెలియకుండా హార్వెస్ట్ చేసి మా కింద పోషన్ వాళ్ళకి ఇచ్చామండి. సో అవి వండుకుంటానికి ముదిరిపోయి విత్తనాలు అవడానికి, అంటే అది బయట స్కిన్ అది డ్రై అవ్వలేదు కదండి, సో వేస్ట్ అయిపోయినాయి. బట్ అది వచ్చినాక తొక్కంతా తీసుకొచ్చి లోపల గింజలు బ్లాక్ అయిపోయాయి. సో అవి సేవ్ చేసి మన ఫామ్లో వేసాను, చూడాలి వాటి జర్మినేషన్ ఎలా ఉంటుందో. బాగుంటుంది అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రెష్ కదా, బాగానే ఉండడం వచ్చి. ఇంకా నాకు రిజల్ట్స్ అయితే తెలీదు, బాగానే ఉంది. ఇవైతే మాత్రం ఎక్కువ కాస్తున్నాయండి, భలే అనిపిస్తుంది. చూడండి ఎన్ని సీడ్స్ ఉన్నాయో, కన్నా ఎక్కడా లేదు కానీ కుళ్ళింది ఎందుకు. ఇంకా ఇక్కడ ఉంది, ఇది ముదిరింది, వదిలేస్తున్నాను. విత్తనాలు కనిపిస్తుంది, చాలా ఎక్కువ వచ్చినాయి. ఓకే, ఇది కాక్స్ కోంబేనండి, ఇది ఒక వెరైటీ అన్నమాట. ఈ విత్తనాలు కూడా కొంచెం చూడు తేడాగా ఉన్నాయి, అవైతే ఇంకా సన్నగా ఉంటాయి మన మామూలు పొడవుగా అయ్యే మన నాటు చెట్లు. ఇవి విత్తనం కూడా పెద్దది వచ్చింటుంది, కొంచెం పెద్ద నల్ల పూసల సైజులో ఉన్నాయి.
చూడండి పువ్వులా పోస్తాయి ఇగో మొగ్గలు ఎంత పైకి వెళ్ళిందో చూడండి అదో కనపడుతుందా కనపడిందా ఎంత పైకి వెళ్ళిందో ఒక 10 feet అయినట్టుంది 10 feet ఉంటుందండి చూడండి ఎంత పొడవుందో కనపడుతుందా పైన ఉన్నాయి మొగ్గలు ఇవన్నీ కూడా మొగ్గలే సీడ్స్ కలెక్ట్ చేద్దాం యాక్చువల్లీ ఇది కొమ్మలు కట్ చేసి తీసుకెళ్దామని అనుకున్నాను ఇప్పుడు ఫామ్కి వెళ్ళేది కదా గోంగూర లేదని బట్ నాకైతే కొయ్యూ కావట్లేదు దీనికి కొంచెం ముళ్ళలాగా కూడా ఉన్నాయండి ఇక్కడ ఈ ఫీల్డ్ అవుతుంటే మంచి వెనకాల ఇస్తాను ముళ్ళు ముళ్ళుగా ఉంది ఆకు కుదిరితే ఆకుల వరకు అన్నా పెంచుతాను పోస్తాను ఉండండి యాక్చువల్లీ కొమ్మలు కట్ చేసి పడుకెళ్ళిపోదాం టైం లేదు అంటున్నాను కానీ మా ఇంటి చుట్టూ కన్స్ట్రక్షన్స్ అయిపోతున్నాయి రెండు బిల్డింగ్స్ సో డిస్టర్బెన్స్ గాల్ గాల్ కిందే ఉంటుంది మీకు ముళ్ళు ఉన్నాయండి చిన్న చిన్న ముళ్ళు గుచ్చుకుంటున్నాయి గుచ్చుకుంటు అంటే నూగు కాదండి అసలు ముళ్ళలానే ఉన్నాయి ఇగో కనపడుతున్నాయి మీకు కనపడలేదా కనపడుతున్నాయా అదిగో గులాబీ పువ్వు ఉంటాయి చూసారా అలా ఉంది రెడ్ గోంగూర అక్కడి నుంచి స్టెమ్స్ కట్ చేసి తీసుకొచ్చాను చూసారా ఆకులు కాకుండా సో అవి మళ్ళీ ఇక్కడ పాతానండి ఇది కొమ్మలతో పాటే పట్టుకెళ్తాను అక్కడ వాళ్ళు వేసుకుంటారు అండ్ అక్కడ వాచ్మెన్ నాకు మొన్న నల్లేరు తెచ్చుకున్నాను దాని దగ్గర నుంచి కొన్ని కట్టింగ్స్ వేస్తున్నాను ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్స్ లేవు వాళ్ళ దగ్గర సో అయ్యి అయ్యి అన్నీ ఇంకా కొన్ని సీడ్స్ పట్టుకెళ్తాను వేసుకుంటుంది ఓకే నాకు ఆటో పిల్లర్స్ అండి మన ఊరి నుంచి వచ్చినప్పుడు మొత్తం అంతా గుండు చేసేసినాయి ఇంకా అవి కక్కూన్స్లోకి వెళ్ళిపోయే స్టేజ్లోకి వచ్చినాయి కదా అని నేను ఇంకేమీ స్ప్రే చేయలేదు వదిలేసాను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కంట్రోల్ చేసేసుకున్నాం అనుకోండి అంత బాధ ఉండదు మనకి వారం రోజులు మొత్తం పైన టెర్రస్ అంతా గుండు అవుతుంది ఇది కూడా కోసేస్తాను ఇది అయితే వచ్చేటప్పటికి ముదిరిపోతుంది చిన్నది ఈ టమాటోస్ అండి ఆఖరికి స్టార్ట్ అయినాయి కొనగంటి కూర ఒకటి వాళ్ళకి దొరకదు కొనగంటి కూర కూడా పట్టుకెళ్తాను
ఫ్రెష్ గా ఉంది పచ్చడి కూడా. ఇంకా ఉన్నాయి. ఎయిర్ పొటాటోస్ బాగా వచ్చినాయి అండ్ తర్వాత దాని పువ్వులు కూడా తీసాను. మరి మీకు చూపించానో లేదో తెలీదు. ఊరి నుంచి వచ్చేటప్పటికి మొత్తం క్యాటర్పిల్లర్ అటాక్ వల్ల మొత్తం పాదంతా ఇలా అయిపోయింది చూసారా. కాయలు అయితే బాగానే కాస్తుందండి, చూపిస్తాను. ఇవి ఎయిర్ పొటాటో పువ్వులు అండి. నేను ఫస్ట్ టైం అది చూడటం. లాస్ట్ సీజన్లో లాస్ట్ ఇయర్ గ్రో చేసినప్పుడు ఒక ఎయిర్ పొటాటోతో గ్రో చేశాను. బట్ ఈసారి లాస్ట్ టైం మొక్క చచ్చిపోయినాక ఉన్న దుంప పెడితే వచ్చిన మొక్క, అంటే అదే ఆ ట్యూబర్ నుంచి సెకండ్ టైం గ్రో అవటం కాబట్టి ఈసారి మొగ్గలు వచ్చినాయి అండి. అండ్ పువ్వులు ఎలా ఉంటాయో చూద్దాము అనుకున్నాను కానీ బట్ అన్ఫార్చునేట్లీ మొక్క క్యాటర్పిల్లర్స్ అది ఎఫెక్ట్ చేసినాయి తర్వాత వర్షాలకి చనిపోయిందన్నమాట. సో నేను దీని మీద ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ అప్డేట్ కుదరలేదు నాకు. ఊర్లో అవి తిరిగి వచ్చేటప్పటికి మొత్తం పాడైపోయింది. బట్ ఎయిర్ పొటాటోస్ అయితే చాలా వచ్చినాయండి. ఇంచుమించు ఒక అరకేజీ పైన, అరకేజీ అంటే కేజీ దగ్గర ఉండుంటాయి. అండ్ కాకపోతే అన్నీ చాలా వరకు రాలిపోతే పని వాళ్ళు తుడిచేయటం అలా జరిగింది. కొన్ని మాత్రం సేవ్ చేసి ఉంచాను. ఇంకే చూడండి ఎంత ఎంత హెల్దీగా ఉందో. అండ్ ఇది ఫస్ట్ ఇయర్ నేను చెప్పగలను. సెకండ్ టైం అంటే ఆ కింద దుంప వల్ల ఇంత బాగా మొక్క ఎదిగింది అని అనిపించింది అండి నాకు. ఓకే, సో ఇన్ని దాయగలిగాను. చాలా వరకు కింద రాలిపోవటం జరిగింది. ముట్టుకుంటే పడిపోతాయి అండి అవి. సో వీళ్ళు తుడిచేటప్పుడు అవి ఎండాకులతో పాటు డస్ట్బిన్ అండ్ కంపోస్టింగ్లోకి వెళ్ళిపోయినాయన్నమాట. అండ్ కొన్ని నాకు తెలిసిన వాళ్ళు లోపల వచ్చిన వాళ్ళకి సీడ్స్ కింద కూడా కొన్ని ఇచ్చాను. ఓకే, మొత్తం పాదంతా ఆఫ్ అంతా ఇలా అయిపోయింది. ఇది కంపోస్ట్ బిన్. కొనగంటి కూర కూడా ఎక్కువ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తుందండి. మా పద్మ తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను ఓవర్ గ్రో అయిపోద్ది కదా, మనకి వీడ్స్ లెక్క వచ్చేస్తుంది. సో మాకు తెలిసిన వాళ్ళు అయిపోతే కూడా ఇంకెవరికన్నా దారి పొడుగునా పంచిపెట్టుకుని వెళ్తుందన్నమాట. ఎందుకంటే ఈ మనకి బయట కొనాలన్నా ఎక్కడ పడితే అక్కడ దొరకవు కదా, కళ్ళకు కూడా చాలా మంచిది. చూడండి చక్కగా ఎక్కడికక్కడ వేర్లు వచ్చేస్తే ఈజీగా నాటుకోవచ్చు. ఇంకా ఫ్రెష్గా ఉందో, ఇదంత కంపోస్ట్లో పెరగటం కదా, చూడండి ఎంత గ్రీన్గా ఎంత లేతగా ఉందో. రాడిష్ ఎక్కాలి, మనకి అక్కడ అవే ఎక్కువైపోతున్నాయి కదా. సో ఈ పట్టించుకోవట్లేదు. ఒక టబ్బు వాడాను. కొంచెం పూలు వస్తానండి. ఇదో రెండు పూలు కొంచెం ఇన్సులిన్ పువ్వు అండి, చూసారా ఎప్పుడన్నా? నాకు ఇది తింటారో లేదో నాకైతే తెలియదు కానీ పువ్వు అయితే మాత్రం భలే ఇంట్రెస్టింగ్గా ఉంది చూడండి. ఇవి ఆరెంజ్ది సింగిల్ బెటిల్ చూడండి. పువ్వు ముద్ద కాదు, ఒక
ఒక వరుసలానే అనిపిస్తుంది. అన్నీ కొయ్యి కొంచెం కోస్తాను, మళ్ళీ సీడ్స్ ఇక్కడ కావాలి. ఇక్కడ విష్ ఫోన్లు ఉన్నాయి చూడండి, కాకపోతే ఈ పెద్ద మొక్కలు అవి కవర్ చేసి వస్తున్నాయి. వెనకాల వేసాను, ముందు వరుస ఇవి వేసాను, బట్ అవి చాలా పెద్ద చెట్లు అవుతున్నాయి. ఇవి చూడండి వైలెట్ కలర్ బాగా వస్తుంది, వైలెట్ కలర్ ఉన్నాయి కదా. ఇప్పుడు వైట్ ఇంపేషన్స్, ఇది పింక్. అంటారండి, నాకు తెలుగు పేరు గుర్తుండదు ఇప్పుడు, నాకు కామన్గా చమేలి అంటారు. ఇవి వేస్టే ముచ్చిపోతాయి, బట్ ఏమన్నా టీలు అవి పెట్టుకుంటే. వైట్ కలర్ శంకు పుష్పం ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంటండి. ఈ పువ్వులు ఒకవేళ మేము పైకెక్కి కోసుకోవడానికి కుదరకపోతే ఈ పువ్వులు కింద పడతాయి అండి. కింద ప్యాషన్ ఫ్రూట్ వైన్ ఉంటుంది అన్నమాట, ఆ ఆకుల మీద పడితే ఒక 4-5 అన్న దొరుకుతుంది. ఇదండి వాళ్ళ చిన్న హార్వెస్ట్, గుత్తిబీరకాయల కోసమే వచ్చినాయి ఇప్పుడు. ఇవన్నీ కూడా ఆకుకూరలు, గుత్తిబీరకాయలు అంతే, కొంచెం చిక్కుడుకాయలు కాకరకాయలు అవి ఉన్నాయి, ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళ హార్వెస్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. విషయాలు హ్యాపీ గాడి లోకా సంస్థ చెప్తున్నాం.